ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. చాలామందికి బలం తక్కువ ఉంటుంది, నాకు నరాలకి బలం బాగా రావాలి అంటుంటారు. కొంతమందికి కాస్త వణుకొస్తుంది నరాల వీక్నెస్ వల్ల. అందుకని నరాల బలాన్ని పెంచుకోవటానికి ఏదైనా ఆహారాలు అంటే మనం అనేక రకాలు చెప్తూ ఉంటాం, కానీ భోజనానంతరం నరాల బలాన్ని ఫుల్గా పెంచడానికి, మంచి పవర్ని నరాలకు అందించడానికి ఉపయోగపడే ఒక సున్నుండ మీరు ఎలా తయారు చేసుకుంటే ఇది ఆ లాభాన్ని మీకు ఇస్తుంది. బయట మార్కెట్లో కొనుక్కునే సున్నుండల్లో ప్రోటీన్ 7 గ్రామ్స్, 6 గ్రామ్స్ అలాగే వస్తుంది, కానీ మనం తయారు చేసే పాళ్ళల్లో కనుక ఇట్లా వాడుకుంటే 13 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. ఒక 2 సున్నుండలు తిన్నారంటే భోజనం అయిన తర్వాత నరాలకు చాలా మంచిది. అట్లాగే మెయిన్గా మనం ఇందులో ప్రోటీన్తో పాటు మంచి నరాలకు ఉపయోగపడే బి కాంప్లెక్స్ విటమిన్లన్నీ అందటం కొరకు మనం ఏం చేస్తామంటే, ఇక్కడ 100 గ్రాముల మినుములకి 50 గ్రాములు తవుడు చొప్పున కాంబినేషన్ కలుపుతాం. అందుకని తెల్లటి బియ్యం వేపించి సున్నుండులకు వాడితే పోషకాలు ఏముండవు, నరాలకు బలం ఉండదు ఆ సున్నుండ వల్ల. ఏమన్నా ప్రోటీన్ అందొచ్చు, కండపుష్టి ఉండొచ్చు, కానీ నరాలకు బలం రాదు. అందుకని నరాలకు మెయిన్ బి కాంప్లెక్స్ విటమిన్లు చాలా అవసరం. అందుకని ఆ బి కాంప్లెక్స్ విటమిన్లు బాగా రిచ్గా ఉన్నది తవుడులో. అందుకని 100 గ్రాముల మినుములు, 50 గ్రాములు తవుడు, 50 గ్రాములు పచ్చి కొబ్బరి తురుము తీసుకుని దాన్ని ద్వారాగా వేపించండి, లేదా ఎండు కొబ్బరి తురుమైనా కొంచెం వాడుకోవచ్చు. ఈ పాళ్ళు ఇట్లా వాడుకుంటే బాగుంటుంది. వీటితో పాటు ఖర్జూరము మనం పొడిగా తీసుకుంటాం, 100 గ్రాముల ఖర్జూర పొడి. సున్నుండలకు అది చాలా మంచిది. మధ్య మధ్యలో ఎక్కడన్నా బెల్లం ముక్క తగిలితే బాగుందంటే ఆర్గానిక్ బెల్లం తెచ్చి అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పొడిగా కాకుండా ముక్కలు ముక్కలు అట్లా అక్కడక్కడ వేయండి, చిన్న చిన్న ముక్కలుగా. మధ్య మధ్యలో ఒక పలుకు తగులుతుంటే బాగుంటుంది అన్నమాట. వీటితో పాటు బాదం పప్పులు 15 గ్రాములు, జీడిపప్పులు 15 గ్రాములు. కావాలంటే కొంచెం బాదం జీడిపప్పులు పాళ్ళు పెంచుకోవచ్చు, ఇబ్బంది లేదు. కమ్మగా ఉంటానికి మంచి బలం అన్నమాట ఇవి. యాలకు పొడి తగినంత సువాసనకి వేసుకుంటారు. ఇప్పుడు చెప్పిన వాటిని తీసుకుని ఇప్పుడు మినుములు ద్వారాగా పొట్టుతో పాటు మినుములుగా ద్వారాగా వేపించి పౌడర్ చేసుకుంటాం. తవుడు కూడా ద్వారాగా వేపించండి. కొబ్బరి అయితే కూడా ద్వారాగా వేడి చేయాలి. ఇలా వేడెక్కిన తర్వాత వీటికి బాదం జీడిపప్పు కూడా వేపించేసేసి పౌడర్ చేసుకోండి. ముక్క చెక్కలాగుంటే చాలా బాగుంటాయి బాదం జీడిపప్పు ముక్కలు. వీటన్నిటినీ ఎండు ఖర్జూరం పొడిలో కలిపేసేసేయండి. మరి ఉండ అవ్వాలి కదా అనొచ్చు. సున్నుండ అంటే కాస్త నెయ్యి ఉంటే బాగుంటుంది, అంటే తక్కువ నెయ్యి, మోతాదులో నెయ్యి కొంచెం వాడుకోండి ఉండవటానికి. ఎక్కువ నెయ్యి మంచిది కాదు, బాగా నెయ్యి కారేటట్టు కాస్త బాగా ఎక్కువ వేస్తుంటారు సున్నుండల్లో, అలా వద్దు. అందుకని తక్కువ నెయ్యి వేసి చక్కగా ఉండ చేసుకోండి. లేదా ఇది కూడా వాడకుండా ఉండాలన్నప్పుడు కొద్దిగా ఖర్జూరం చిన్న ముక్కలు కొట్టేసి ఇట్లా ముద్దలాగా చేసేసి ఆ ఖర్జూరం వేసుకుంటే జిగురొచ్చేట్టు ఆటోమేటిక్గా అంటుకుంటుంది. మరి నరాల బలానికి సులువుగా సున్నుండలు తినాలంటే నెయ్యి వేస్తే ఈజీగా ఉంటాయి. ఖర్జూర పండు కొంచెం పేస్ట్ లాగా చేసి కలుపుకుంటే జిగటొచ్చి సొప్పుగా ఉండలు బాగా అవుతాయి, మంచిగానే ఉంటాయి టేస్ట్కి, కానీ ఆ రుచి నెయ్యి వేసినప్పుడు ఉన్న సున్నుండ నెయ్యి లేనప్పుడు ఉండదన్నమాట. అందుకని తక్కువ మోతాదు వాడుకోండి. అయితే అలా వాడుకుని వీటిని కలిపేసి ఉండలు చేసుకుంటే చాలా బాగుంటాయి. రోజు భోజనం యొక్క 2 ఉండలు కనుక అట్లాంటివి తిన్నారంటే నరాల బలానికి చాలా మంచిది అన్నమాట. ఇతర వాటిని తినే బదులు స్వీట్ ఈ స్వీట్ తింటే ఎక్కువ బెనిఫిట్ మీ నరాలకు వస్తుంది. ఇందులో ముఖ్యంగా మీకు బయట సున్నుండలు తింటే 3 గ్రాములు 4 గ్రాములే ఫైబర్ వస్తుంది, ఇక్కడ 13-14 గ్రాములు ఫైబర్ వస్తుంది అన్నమాట వీటన్నిటిని ఇట్లా కలపటం వల్ల. అందుకని ఫైబర్ ఎక్కువ వెళితే చాలా మంచిది ఆరోగ్యానికి. బయట దొరికే మామూలు సున్నుండల కంటే కూడా ఈ రకమైన పాళ్ళల్లో మీరు తయారు చేసుకుని పిల్లలకు పెట్టినా, ఇంట్లో ముసలి వాళ్ళకి పెట్టినా, మీరు తిన్నా మరి చక్కటి పోషకాలు వస్తాయి, మంచి బి కాంప్లెక్స్ విటమిన్లు అంది, మంచి నరాలకు బలం చేకూరుతుంది. కాబట్టి ఇలాంటి సున్నుండలను మీ ఇంట్లో తయారు చేసుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.